దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నాక రక్షణ సాక్ష్యాన్ని మీతో నేను పంచుకుంటున్నా. వెలుగు ద్వారా దేవుడు నన్ను దర్శించుట. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో యేసుప్రభువు ఆశ్చర్య కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. నాయక జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని నేను తెలుసుకునగలిగాను. మాది మలవోలు గ్రామం, గుడూరు మండలం, కృష్ణా జిల్లా. మా తల్లిదండ్రుల పేర్లు కాగిత వెంకటేశ్వరరావు, కాగిత ఆదిలక్ష్మి. వారికి నేను ప్రథమ కుమారుణ్ణి. నా తదుపరి మరి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నేను కూడా అందరిలాగానే జన్మించాను. అయితే నేను కూడా శరీర లోపంతో పుట్టడం జరిగింది. చిన్నతనం నుంచి కూడా నాకు రెండు చెవులు సరిగ్గా వినబడేవి కాదు. అలాగనే మరి కంటి చూపు కూడా కాస్త తక్కువగా ఉండేది. మరి నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడిని, కానీ నాలో నాకు తెలియనటువంటి భయం ఉండేది. మా యొక్క గ్రామం నుంచి మా ఇల్లు ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరంలో ఉండేది. మధ్యలో జనసంచారం ఉండేది కాదు. రాత్రి పడినప్పుడు మరి ఊర్లో నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. ఎంతగానో భయపడుతూ ఉండేవాడిని. నా జీవితంలో పక్క భయం, మరో పక్క అనారోగ్యం, మరో పక్క జ్ఞానం లేకపోవటం. నేను చాలాసార్లు అనుకునేవాడిని, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దేవుడు నన్ను పుట్టించకుండా ఉంటే బాగుండేది, నన్ను ఇలాగనే ఎందుకు చేశాడు, నాకెందుకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, నాకు ఆయన మంచి జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వలేదు, ఆయన నాకు మరి ఇలాంటి పయస్సుడుగా నన్ను ఎందుకు ఉంచాడు, ఆయన నాకు ఇలాంటి కొరతను దేవుడు నాకు ఎందుకు ఉంచాడని నాలో నేనే కృంగిపోతూ ఉండేవాడిని. మరి అలాంటి పరిస్థితుల్లో నా యొక్క సమస్యను దేవుడు మాత్రమే తీర్చగలడు కాబట్టి ఏ దేవుడు నా సమస్యను తీరుస్తాడా అని మరి బహు విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి నేను ఆ విగ్రహాల గదిలో ఉండి వాటిని పూజిస్తూ ఉండేవాడిని. ఏ దేవుడు నాకు కనబడతాడా, ఏ దేవుడు నాతో మాట్లాడతాడా, ఏ దేవుడు నాకున్న రోగాన్ని తగ్గిస్తాడా అని ఎక్కువ చావునే మరి 3 గంటలకే నిద్ర లేచి మరి స్నానాలు చేసి ఆ గదిలో కూర్చుని ఒక తపస్సులాగా యాగం చేస్తూ ఉండేవాడిని. మరి మచిలీపట్నంలోనే చదువుకున్నాను. డిగ్రీ బిఏ మ్యాథ్స్ చదువుతూ ఉన్నాను. ఆ సమయంలో ఒక పక్క దేవుడిని వెతుకుతూ ఉన్నాను. గురువారం ఒక దేవాలయానికి, సోమవారం ఒక దేవాలయానికి, శనివారం ఒక దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు. ఏ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ దేవుడు నన్ను కనికరించబోడా, ఆ దేవుడు నా బ్రతుకును మార్చబోడా అని నన్ను నేను ఆలోచించుకుంటూ పరీక్షించుకుంటూ ఉండేవాడిని. మా గ్రామంలో ఉన్న ప్రజలు నన్ను చాలా ఎరివాడిగా చూసేవారు, చాలా పిచ్చివాడిగా చూసేవారు, చాలా ఎగతాళిగా మాట్లాడారు. నేను అవమానాలను భరిస్తూ ఉండేవాడిని. కనుక అలాంటి స్థితిలో ఉన్నటువంటి నా యొక్క జీవితం, అలాంటి స్థితిలో కొనసాగుతున్నటువంటి నా బ్రతుకులో దేవుణ్ణి వెతుకులాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఎలా అయితే దేవుణ్ణి వెతికాడో, మరి విగ్రహారాధన గుట్టంలో ఉండి మరి దేవుణ్ణి ఎట్లయితే వెతికాడో అలాగే నేను కూడా దేవుణ్ణి వెతుకుతున్నాను. దేవుడు నాకు ఎలా ప్రత్యక్షమవుతాడు, దేవుడు నాకు ఎలా కనపడతాడు, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు, నా జీవితాన్ని ఆయన ఎలా బాగు చేస్తాడు. ఒకసారి నా మీద నాకు విరక్తి కలిగి చాలాసార్లు చనిపోదాం అనిపించాయి, ఆత్మహత్య చేసుకుందాం అనిపించాయి, ఆలోచనలు వచ్చాయి. అలాంటి దుస్థితిలో నేనున్నాను. నా జీవితానికి మార్గం లేదా అనిపించేది. నా 2 చెవులు నా చెవి కారిపోతూ ఉండేది, ముందులో వాడుతూ ఉండేవాడిని. కానీ మరి చాలా వినికిడి సమస్య ఉండేది, కంటి సమస్య ఉండేది, సరిగ్గా కనబడేది కాదు, వినబడేది కాదు. మరో పక్క భయస్సుని ఎవరితో మాట్లాడాలన్నా మరి ఏదైనా భయం. ఈ భయం గుప్పట్లో బ్రతుకుతున్నటువంటి నా జీవితంలో ఇలా కొనసాగిపోతున్నాను. నిజ దేవుణ్ణి వెతుకుతున్నాను కానీ
ఎక్కడా ఆ నిజదేవుడు నాకు ప్రత్యక్షం కాలేదు మరి అలాంటి టైంలో నేను ఉదయం పూట ఇలా భక్తి శ్రద్ధలతో ఆ విగ్రహారాధన చేస్తున్నా 1997 సంవత్సరం జనవరి మాసంలో నాకు తెలియకుండానే అకస్మాత్తుగా ఒక శక్తి నన్ను కమ్ముకుంది ఆ శక్తి నన్ను కమ్ముకున్నప్పుడు నా తల తిరిగిపోతున్నట్లుగా ఉండేది నా గుండె మీద బరువు పెట్టినట్లుగా ఉండేది భరించలేనటువంటి బాధను నేను అనుభవిస్తూ ఉండేవాడిని రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడిని అప్పుడు మా తల్లిదండ్రులను నేను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక నన్ను భూతవైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళాను ఎన్నో భావజాతలు చేశారు విగ్రహ సంబంధమైనటువంటి పూజలు అయినప్పటికీ కూడా నేను బాగుపడలేదు గుండెలో బరువుగా ఉందంటే గుండె డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళారు ఆయన చెక్ చేశారు బాగానే ఉందన్నారు తర్వాత మెంటల్గా మాట్లాడుతూ ఉంటే మానసిక వైద్యుల దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు ట్రీట్మెంట్ ఉప్పించారు బతికినంత కాలం కూడా మందులు వాడాల్సినని అన్నారు ఇంటికి తీసుకొచ్చారు ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి కొద్ది రోజులు బ్రతికి చనిపోతాడు ఈ వ్యక్తి అనుకున్నారు అలాంటి ఒక పక్క మరణము వెంటాడుతూ ఉంది మరో పక్క భయం వెంటాడుతూ ఉంది ఏం మాట్లాడుతున్నానో నాకేమీ కూడా తెలియదు అలాంటి హీనమైనటువంటి దుస్థితికి నా యొక్క జీవితం వెళ్ళిపోయింది అయితే అదే సందర్భంలో మా పెద్దమ్మ ప్రార్థనకు వెళ్తూ ఉంటుంది మా ఇంటికి ఆవిడ వచ్చి మా తల్లిదండ్రులు చెప్పింది ప్రార్థన చేస్తే యేసుప్రభువు స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తే యేసుప్రభువు దర్శిస్తాడు ఆయన సజీవుడైన దేవుడు అని చెప్పి మా తల్లిదండ్రులు చెప్పింది మా తల్లిదండ్రులు అన్నారు ఏ దేవుడైతే ఏమైంది మా బిడ్డ బ్రతకటం కావాలి ప్రార్థించమని వారు కోరారు కోరినప్పుడు ఆమె 1997 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తారీఖు సాయంకాలం పూట పొద్దవుతా ఉంది ఆమె నా పడక దగ్గర మొక్కురించి ఏవేవో దేవునితో మాట్లాడుతూ కొన్ని మాటలతో కన్నీరు కార్చింది కన్నీరు కార్చి చెప్పింది అయ్యా ఈ రాత్రి యేసయ్య నిన్ను ముడతాడు ఈ రాత్రి యేసయ్య నిన్ను దర్శిస్తాడు అని ఆమె నాతో మాట్లాడింది అయితే ఆ మాట నాకు వినపడింది ఈ దేవుడినైనా నేను చూడాలి ఈ దేవుడు నాకు ఎలా కనబడతాడో ఎలా మాట్లాడతాడో అని అప్పటికే దురాత్మల శక్తుల చేత నేను పీడించబడుతున్నాను గరాసేలు ప్రాంతంలో దయాల పట్టినవాడి పరిస్థితి ఎలా ఉందో అలాగనే నా పరిస్థితి ఉంది మరి మంచం మీద నేను పడుకుని ఉన్నాను మరి అదే టైంలో మరి ప్రార్థన చేసి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి నాకు మెలకుగానే ఉంది వాళ్ళ కళ్ళు తెరిచి నేను పైకి చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే అపోస్తలైనటువంటి పౌలు మీదకి ఎలా అయితే దేవుని యొక్క వెలుగు అగ్ని దిగి వచ్చిందో మరి ఆది సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు ఉన్నటువంటి గది ఎలా అయితే వెలుగు చేత నింపబడి ఉందో మరి ఆ రీతిగా ఒక మిరిమిట్లు గొలిపేటువంటి వెలుగు ప్రకాశమానమైనటువంటి వెలుగు మరి ట్యూబ్లైట్ కంటే కూడా వెయి క్యాండ్ల కంటే కూడా ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆకాశం నుంచి అపోస్తలైనటువంటి పౌలు మీదకి దమస్కు మార్గంలో ఎలా అయితే దిగి వచ్చిందో ఆ రీతిగా దేవుని యొక్క వెలుగు నా మీదకి దిగి వచ్చింది దిగి వచ్చినప్పుడు నా సర్వ శరీరానికి స్వస్థత కలిగింది దేవునికి స్తోత్రం కలుగును గాక మరి అదే టైంలో నా చెవిలో భూతవైద్యులు ఆ మంత్రిచ్చిన తాయితులు నా చెవిలో ఉన్నాయి ఈ భాగమంతా కూడా కాలిపోతూ ఉంది అప్పుడు లేచి వెంటనే నిలబడ్డాను ఆ జేబులో ఉన్న తాయితులు తీసి నా చేతితో పట్టుకున్నాను చేయి కాలిపోతూ ఉంది దూరంగా గదిలోకి వాటిని విసిరేశాను అప్పుడు నా సర్వ శరీరం కూడా దేవుని యొక్క వెలుగుతో దేవుని యొక్క మహిమతో నింపబడి ఆ తల తిరుగుడు అంతా కూడా ఆగిపోయింది ఈ రొమ్ము మీద ఉన్నటువంటి బరువు అంతా కూడా తొలగిపోయింది నాకున్నటువంటి బాధ అంతా కూడా సంపూర్ణంగా విడుదల కలిగింది ఆ రోజు రాత్రి నేను ప్రశాంతంగా పడుకున్నాను అలాజావనలే చెప్పాను దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి అంత మాత్రం కూడా లేదు రాత్రి యేసయ్య నన్ను ముట్టి బాగు చేశాడని మా తల్లిదండ్రులకు నేను సాక్ష్యం ఇచ్చాను దేవుని మందిరానికి వెళ్ళి మరి మా గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి కానుక వేసి వచ్చేసాను కానీ ఈ విగ్రహార సంబంధమైనటువంటి దేవుడు నన్ను ఎందుకు రక్షించలేదు మరి ఈ దేవుళ్ళే నన్ను కాపాడినట్లయితే నేను వెళ్ళి ఉండేవాడిని కాదు కదా అనేటువంటి ఒక ఆలోచన నన్ను పట్టి పీడిస్తూ ఉండేది ఆ తర్వాత మా తాతయ్య గారు అన్నారు ఆ దేవుడైనా బాగు చేసేది మన దేవుడు కూడా బాగు చేస్తాడని చెప్పి ఆయనకి తెలిసినటువంటి ఒక విగ్రహ సంబంధమైన గుడికి నన్ను తీసుకుని వెళ్ళాడు
ఇచ్చుమిచ్చు 40 రోజులు పూజలు చేయించాడు. అయినప్పటికీ కూడా నాకు స్వస్థత దొరకలేదు. మళ్ళా మానసికంగా ఎంతో బాధ వేదన ఉంటూ ఉంటాయి. మా గ్రామంలోనే ఉన్నటువంటి మందిరానికి అది ఇజ్రా గారు పాస్టర్ గారు నడిపిస్తా ఉన్నారు. ఆ సంఘానికి నేను వెళ్ళాను. మరి అదే టైంలో వారి కుమారుడు కూడా చాన్పాల్ గారు ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నారు. ప్రతిరోజు వారు నా కోసం ప్రార్థన చేస్తూ ఆత్మీయ సలహాలు ఇచ్చేవారు. అయితే నేను అలా ప్రతిరోజు కూడా వెళ్ళటం ద్వారా మన జీవితంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. సామెతల గ్రంథాన్ని ప్రతిరోజు సాయంకాలం సేవకులు బోధించేవాడు. నాకు అర్థమయ్యేటట్లుగా చెప్పేవాడు. ప్రార్థన చేసుకోమనేవాడు. ఇచ్చుమిచ్చు అలా ప్రతిరోజు సాయంకాలం దేవునితో సావాసం చేయటం ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మరి అలా మందిరానికి వెళుతూ ఉండేవాడిని. అయితే నాలో సంపూర్ణమైనటువంటి మార్పు లేదు, హృదయంలో మార్పు లేదు. ఆ క్రికెట్ అంటే పిచ్చిగా నేను చూసేవాడిని. కాబట్టి ఆ క్రికెట్ ఆట వస్తే ఆదివారం అనుకోసారి మందిరం కూడా మానేసేవాడిని. మరి టీవీలో వచ్చే నాటకలు సినిమాలు చూస్తూ ఉండేవాడిని, మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. కానీ హృదయంలో మార్పు ఉండేది కాదు. పాస్టర్ గారికి యథార్థంగా చెప్పేవాడిని, అయ్యా మరి ఈరోజు నేను సినిమాకి వెళ్ళొచ్చేవాడిని, లేకపోతే క్రికెట్ ఆటకి వెళ్ళొచ్చాను అని ఇట్లా సెడు సావాసాలు ఉన్నాయని యథార్థంగా చెప్పేవాడు. అప్పుడు ఆయన చెప్పేవారు, ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను మారుస్తాడు అని. ఆయన ఇక కన్నీళ్లతో ప్రార్థన చేయటం ప్రారంభించారు. నన్ను కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసుకోమని. మరి ఇంచుమించుగా 97వ సంవత్సరం అక్టోబర్ మాసంలో 3 దినాలు ఉపాస ప్రార్థన జరిగినప్పుడు నేను కూడా మరి మామూలుగా సినిమాకి వెళ్ళి తర్వాత ఆ యొక్క ఉపాస ప్రార్థనకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 3 దినాలు ఉపాసం ఉండి ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నాను. దేవా నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యా అని చెప్పి దేవుని సందులో నేను ప్రార్థన చేస్తుండగా 3వ దినాన ఉపాస ప్రార్థనలో డేవిడ్ రాజు గారైన దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తూ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చాడని ఆయన చెప్పారు. అదే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చి నన్ను తాకాడు. నా హృదయంలో మార్పు వచ్చింది. చెప్పశక్యంగా అనేటువంటి ఆనందం నా హృదయంలో పుట్టింది. దేవుడు నన్ను తాకాడని చెప్పి లేచి నేను నిలబడ్డాను, భాషలతో మాట్లాడాను. మరి ఆ దినాన దేవుడు నన్ను దర్శించి ఆయన నాకు నూతనమైన హృదయాన్ని, నూతనమైన మనస్సును దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఆనాటి నుంచి సినిమా థియేటర్కి వెళ్తూ నేను మానేశాను. టీవీలో వచ్చే నాటకలు చూడటం కూడా నేను మానేశాను. ఇంకా చెడు స్నేహాలు చేయటం మానేశాను. నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రవర్తన, ఒక నూతనమైన ప్రవర్తన ఆయన తీసుకొచ్చాడు, మార్పు తీసుకొచ్చాడు. ఇంకా మందిరంలో ఉండి ఉపాసాలు ఉండి ప్రార్థన చేసుకోవటం, దేవునితో సావాసం చేయటం, ఒక నూతనమైన వ్యక్తిగా జీవించటం, ఎగుజాను లేచి నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేయటం, అదే టైంలో ప్రార్థన నేర్చుకున్నాను ఆసక్తి కలిగి ఇంచుమించుగా దినానికి 5 గంటలు మోకాళ్ళ మీద నిలబడి యవన కాలంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభు యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అలా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఏదైనా ఒక చాపు ఉంటే బాగుంటుందని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రభువుని అడిగాను. మరి 98వ సంవత్సరం జనవరి 1న నమ్మి బాప్తిస్మం తీసుకున్నాను. జాబ్ కోసం 2 దినాలు ఉపాసం ఉన్నప్పుడు మరి కాకినాడ ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీలో హ్యాచరీలో సూపర్వైజర్గా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. షాపుకు దేవుడు మార్గాన్ని తెరిచాడు. అక్కడికి వెళ్ళి అక్కడ సమీపంలో ఉన్న చర్చికి వెళ్ళాలని నేను ప్రార్థన చేసినప్పుడు మరి జోసఫ్పై గారికి చర్చికి దేవుడు నన్ను నడిపించాడు. చర్చికి వెళ్తూ ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడిని. అయితే చర్చిలో ప్రార్థన చేసేవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, అయ్యా నీ గురించి మరి దర్శనాలు వస్తున్నాయి, నువ్వు సేవ చేసినట్లుగా దర్శనాలు వస్తున్నాయి, మరి నువ్వు వాక్యాన్ని బోధించినట్లుగా దర్శనాలు వస్తున్నాయి, మరి ప్రవచనాలు వస్తున్నాయి, మరి నువ్వు కంగటావా అనేటువంటి ప్రాంతంలో పరిచర్య చేయబోతున్నావని ఒక ఇద్దరు ముగ్గురు ప్రవచన వారం ఉన్నవాళ్ళు, దర్శన వారం ఉన్నవాళ్ళు నాకు చెప్పారు. అయితే దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను పరిచర్యకు వస్తానన్నాను. మరి ఆ జాబ్ అయితే చేస్తున్నాను, కానీ ఎక్కువగా మరి ప్రార్థనలోనూ వాక్య ధ్యానంలోనే నేను గడుపుతూ ఉన్నాను. మరి అలాంటి స్థితిలో మరలా మరి కాస్త ఇబ్బంది కలగటం బట్టి ఆ చాపలో నుంచి నేను బయటకు వచ్చాను. మళ్ళీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే పరిచర్యకు దేవుడు నన్ను ప్రేరేపించినట్టుగా నేను తలంచాను. మరి దేవుడు చూపించిన కంగటావా గ్రామానికి నేను వెళ్ళాలంటే మొదటగానే సిద్ధపాటు కలిగి ఉండాలి కదా, ట్రైనింగ్ చేయాలి కదా అని చెప్పి ఎక్కడికి పోవాలా అని చెప్పి రాత్రులు దేవుని సన్నిధిలో
మరి విజయవాడలో ఒక రూమ్లో ఉంటూ కన్నెలతో ప్రార్థన చేసినప్పుడు మరి కాకినాడకు సమీపంగా ఉన్నటువంటి కోన్బాపేట ప్రాంతంలో మరి జోసెఫ్ గారి మందిరంలో అన్న ఇంటర్నేషనల్ బైబిల్ కళాశాల వారు స్థాపించారు అక్కడికి వెళ్ళమని ఆత్మ నన్ను నడిపించింది కళ ద్వారా సూచన ద్వారా దర్శనాల ద్వారా మరి వారికి ఫోన్ చేసినప్పుడు అయ్యా మీ కళాశాల ఓపెన్ చేస్తాం మీరు వచ్చి చక్కగా చదువుకోవచ్చు అని వారు చెప్పారు మరి అదే టైంలో నేను 2000 సంవత్సరంలో మరి కాకి 2000 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కాకినాడ జోసెఫ్ గారి మందిరంలో ఉండి మరి బైబిల్ తరబేతు పొందడానికి దేవుడు కృప చూపించారు వారి తల్లిగారు అన్నమ్మగారు వారి నాన్నగారు పులిపాయ గారు చుమిచ్చుగా వారి దగ్గర 4 నెలల కాలం ఉన్నాను మరి వారి దగ్గర తరబేతు పొందుతూ ఉన్నాను వాక్య పరిచర్య నేర్చుకుంటూ ఉన్నాను సాక్ష్యం చెప్తూ ఉన్నాను సండే స్కూల్ నడిపిస్తున్నాను ఆ రీతిగా కొనసాగుతుండగా తల్లిగారు అన్నమ్మగారు చాలా ప్రేమతో మమ్మల్ని పెంచేది ప్రేమతో ఆమె పలకరించేది ఆమె చాలా ఆత్మీయురాలు మంచి ప్రార్థనా పరాలు సాయంకాలం సమయంలో ఆమె మాతో పాటు కలిసి ప్రార్థన చేసేది అయ్యా దేవుడు తన పరిచయంలో నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేది మరి నువ్వు ప్రార్థన చేస్తున్న దేవదూతల దర్శనాలు కనబడుతున్నాయి అని చెప్పేది మమ్మల్ని ఎంతగానో తల్లిగారు ప్రోత్సహించేది బలపరిచేది చాలా ప్రేమగా దైవికమైన ప్రేమతో వారు నన్ను ఎంతగానో వారు చూశారు ఆ రీతిగా నా జీవితం 4 నెలలు అక్కడ గడిచిపోతూ ఉన్నప్పుడు మరి ఏ ప్రాంతానికి నేను సేవకి వెళ్ళాలి ప్రభా అని అక్కడే మందిరంలోని కన్నెలతో ప్రార్థన చేస్తున్నవాడిని మోకాళ్ళుని ప్రార్థన చేస్తుండేవాడిని ఉపాసాలుని ప్రార్థన చేస్తుండేవాడిని నాకైతే మరి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి కొండ ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచర్య చేయాలని ఇంట్రెస్ట్గా ఉండేది ఎక్కడ స్వార్థ అందనటువంటి ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేస్తే చాలా బాగుండు కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే మరి ఆ కంకటావా గ్రామాన్ని దేవుడు మళ్ళా నాకు ప్రేరణలో కలగజేసినప్పుడు 2001 జనవరిలో ఆ గ్రామం ఎలా ఉంటుందా అని నేను ఒకసారి వెళ్ళి చూశాను అది చూసినప్పుడు ఆ ప్రాంతాన్ని నేను చూసినప్పుడు ఆ ప్రాంతం నాకు దేవుడు చూపించినట్లుగానే ఆ ప్రాంతం నాకు కనపడింది మళ్ళీ తిరిగి వచ్చి ప్రార్థనలో ఇంచుమించుగా మళ్ళీ 4 నెలల కాలం నేను గడిపాను అయ్యా మరి దేవుడు చూపించిన ప్రాంతానికి నేను వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మరి 2001 సంవత్సరం మే నెల 13వ తారీఖున ఆదివారపు ఆరాధనలో మరి దైవజనులు జోసెఫ్ గారు ఆ ప్రత్యేకమైనటువంటి సేవకు పంపి అభిషేక ప్రార్థన చేసి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి పరిచర్యకు వారు పంపించారు ఆ రోజు నా చేతిలో ఒక బైబిల్ ఇచ్చారు మరి దేవుడు ఆయన ప్రేరేపించిన చిన్న కానుక ఇచ్చారు ఆ కానుకను పట్టుకుని మరి నేను కంకటావా గ్రామం రావటం జరిగింది ఆ కంకటావా గ్రామంలో ఎవరూ నాకు తెలిసిన వాళ్ళు లేరు 150 రూపాయలకి అద్దిల్లు తీసుకున్నాను మా తాతయ్య గారికి తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటాయి వారి ద్వారా ఒక అద్దిల్లు తీసుకున్నాను దాంతోనే ఆ ఉన్న చిన్న కానుకతోనే 150 రూపాయలు అద్దె కట్టుకున్నాను పళ్ళు కొనుక్కున్నాను గ్లాస్ కొనుక్కున్నాను షాప్ కొనుక్కున్నాను ఫ్యాన్ కొనుక్కున్నాను నాకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాను రైస్ తీసుకున్నాను చిన్న కిరసనాలు పోయి తీసుకున్నాను ఇక గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను ఎందుకో పరిశుద్ధ ఆత్మదేవుడు వారం దినాలు సూర్యుని చూడకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నన్ను ప్రేరేపించాడు ఇంటిగల యజమానురాలతో చెప్పాను అమ్మా మరి ఒక వారం దినాలు సూర్యుని చూడకుండా ప్రార్థన చేసుకుంటాను ఏమనుకోమాకండి అని చెప్పాను మరి ఉదయాన్నే లేచి నా కాలకృత్యాలు తీర్చుకుని ఆ గదిలో తలుపులు వేసుకుని సాయంకాలం వరకు ఆ గదిలోనే ఉండేవాడిని ఆవిడ గుమ్మ ముందు గ్లాసు నీళ్లు పెట్టేది నిమ్మరసం ఉదయం పూట ఒక గ్లాసు నీళ్లు పెట్టేది ఆ నిమ్మరసం మాత్రమే నేను తీసుకునేవాడిని అలా ఇంచుమించు మరి ఇంచుమించు 2001 మే నెల 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆ కఠిన ఉపవాసుని ప్రార్థన చేశాను ఎలా పోషించబడతానో నాకు తెలియదు ఎలా దేవుడు నన్ను నడిపిస్తాడో నాకు తెలియదు ఎలా ఆత్మలు రక్షించబడతాయో నాకు తెలియదు అలాంటి స్థితిలో నేనున్నాను ఆ వారం దినాలు ఒకటే ప్రార్థన చేశాను ప్రభువా నన్ను పిలిచావా నేను వచ్చాను నన్ను బ్రతికిస్తే నువ్వు బ్రతికించు లేదా మరిక్కడే నీ కొరకు మరణించే భాగ్యాన్నైనా నాకు ఇవ్వు వెనక తట్టు మట్టుకు నేను వెళ్ళలేనయ్యా నాగల చాలు మీద చేసి వెనక తట్టు నేను వెళ్ళలేను ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఎంతగానో వారం దినాలు కూడా కన్నీళ్ళతో ప్రార్థన చేశాను కేవలం నీళ్ళ నిమ్మరసం మాత్రమే తాగాను వారం దినాలు సూర్యుని చూడలేదు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆనాడు ఏలియా కొరకు
మరి కాకుల ద్వారా ఆహారాన్ని పంపినట్టుగా ఉపాడ అనే గ్రామంలో అనంతానామంతో దేవుడు మాట్లాడి ఆ కంగటాలో ఉన్న ఆ సావుకుణ్ణి పోషించు అని దేవుడు చెప్పాడట. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఆమె దశభాగం మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన కానుకను ప్రతి నెల కూడా జోసఫ్ గారి ద్వారా నాకు పంపించేది. ఆ పోస్ట్ మ్యాన్ ఆ యొక్క కానుక నాకు ఇచ్చేవాడు. మరి దానిలోనే నేను దేవునికి పదవ వంతు తీసేవాడిని, తీసి మిగతా దాన్ని నేను వాడుకునేవాడిని. ఇంచుమించుగా నా నెలకు సరిపడా ధనము నాకు పోస్ట్ ద్వారా వచ్చేది, సరిపోయేది. దేవుడంత సమృద్ధినిచ్చాడు ఆ కొంచెంలో కూడా. ఆ రీతిగా పరిచయలో నేను కొనసాగుతున్నాను. ఆ గ్రామం మొత్తం కూడా ఒకసారి నడిచి వెళ్ళాను. నడిచి వెళ్ళినప్పుడు గృహస్థులు నన్ను చేర్చుకున్నారు. అయ్యా మా బాబుకి ఇంకులో నుంచి రక్తం పడతా ఉందన్నప్పుడు, ఆ బాబు కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వెంటనే కార్యం చేసి ఆ బాబును స్వస్థపరిచాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా అలా యవనస్తులు ప్రభు దగ్గరికి రావటం ప్రారంభించారు. నాకున్న గదిలో ఎవరు కూడా ఉండేవారు కాదు. నేను ఒంటరిగా ఉన్నాను అప్పుడు, నాకు వివాహం కూడా కాలేదు. మరి ఒక ప్రార్థనా గదిని అద్దెకి తీసుకున్నాను. ఆ గదిలో కూడా ఎవరు ఉండేవారు కాదు. నేను ఒక్కడే ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభా బిడ్డలు నడిపించాయండి, చిన్నపిల్లలు వచ్చేవారు, ప్రార్థన చేసేవాడిని. ఆ రీతిగా పరిచర్య మరి కొనసాగుతూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ఒక విధవరాలు వచ్చి ప్రార్థనలో కూర్చునేది. అలా ఆవిడ నాకు మొదటి విశ్వాస అయింది. ఆ రీతిగా మరి కొనసాగిస్తూ ఉండగా మరి అక్టోబర్ మాసంలో దేవుని యొక్క చిత్తమును బట్టి మరి ప్రభువు నాకు ఇంద్రకుమారిని సహకారిగా దేవుడిచ్చాడు. నా భార్య కూడా నాకు విశ్వాసం అయింది. ఇక ఆరు నెలలు కూడా కష్టపడి పనిచేశాను, కానీ ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోయాను. మళ్ళా తిరిగి 2002 సంవత్సరం, మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో అయినా సరే కనీసం కొన్ని ఆత్మలైనా సంపాదించాలి అని చెప్పి మరి 2002 సంవత్సరంలో చాలా కన్నీళ్లతో ప్రార్థన చేశాను, ప్రయత్నం చేశాను. 2003 సంవత్సరం వచ్చేసరికి 6 వ్యక్తులు రక్షించబడ్డారు. దేవనామానికి స్తోత్రం కలుగునుగా. దయ్యపు శక్తుల చేత పీడించబడినటువంటి వారిని మరి దేవుడు రక్షించాడు. ఆ రీతిగా పరిచర్య కొనసాగుతూ ఉంది. నిజంగా చెప్పాలి అనంటే అంతకుముందు నేను ఎంతో భయస్తుని, నాలో ఉన్న భయం నుంచి దేవుడు విడిపించాడు. చావంటే కూడా భయం లేకుండా దేవుడు నన్ను అభిషేకించాడు. అదే రీతిగా నాకు ఉన్నటువంటి చెవిటితనాన్ని దేవుడు తొలగించాడు, గురుడితనాన్ని తొలగించాడు. ఇంకా ఆ రీతిగా ప్రభు యొక్క స్వార్త ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి స్వార్థ చేయటం నేను ప్రారంభించేవాడిని. ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడిని, ఎక్కువగా ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడిని. అలా నా జీవితం మరి గడిచిపోతూ ఉంది. అనేక మందిని దయ్యం పట్టినటువంటి వారిని దైవు శక్తుల నుంచి దేవుడు విడిపించాడు. అనేక మంది రోగులను దేవుడు స్వస్థపరిచాడు. మరి నేటికి ఇంచుమించుగా 118 మంది ఆ గ్రామంలోనే రక్షించబడ్డారు. మరి అక్కడ మందిరం లేదు అని నాకు, కొత్తలో మందిరం లేనప్పుడు మందిర స్థలం కొరకు ప్రార్థన చేసినప్పుడు, 18 రోజులు కఠిన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గుట్టుమాన్ని ప్రేరేపించి 6 సెంట్ల స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మరి ఆ స్థలంలో మందిరం కట్టడానికి పునాది వేసినప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి. మరి MRO దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి ఈ మందిరం కట్టకూడదని చెప్పి మరి ఆటంకాలు వచ్చినాయి. అయితే దేవుడు మరి స్థలాన్ని చూపించాడు, ఈ మందిరాన్ని దేవుడు కట్టిస్తాడని చెప్పి మళ్ళా నేను తిరిగి మళ్ళా ఏం చేస్తానంటే, వారం దినాలు ఉపాసం ప్రార్థన చేసినప్పుడు మళ్ళా దానిలో మరి తాటి పట్లు వేసి ఆ ఫౌండేషన్ మీద మరి తాటాకు మందిరం కట్టబడినట్టుగా దేవుడు చూపిస్తే తాటాకు మందిరం కట్టి దానిలో ఆరాధన చేసాం 2 సంవత్సరాలు. ఆ చుట్టూ ఉన్న కుటుంబాలను దేవుడు అనుకూలపరిచాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తాటాకును మళ్ళా తొలగించి మళ్ళీ రేక్తో కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఎన్నో ఆటంకాలు. మరి ఆ యొక్క మందిరం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు, పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో శోధనలు మాకు వచ్చాయి, ఎన్నో నిందలు మాకు వచ్చాయి, ఎన్నో అవమానాలు మాకు వచ్చాయి. కానీ వాటి అన్నింటిలో కూడా దేవుని యొక్క కృపగల ఆశ్రయం మాకు తోడుగా ఉంది కనుక ఈ పరిచర్యను కొనసాగించగలిగాను. కాబట్టి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి పరిచర్య జరుగుతూ ఉంది, విశ్వాసంతో జరుగుతూ ఉంది, ప్రార్థనతో జరుగుతూ ఉంది. పరిచర్యను అనేక శాఖలుగా దేవుడు విస్తరింపజేశాడు.
ఆయన నమ్మదగినవాడు మొదట నిస్థితి కొద్దిగా ఉండను తుదకది మహావృద్ధునుదునని దేవునికి వాక్యంలో రాయబడి ఉంది కదా కాబట్టి ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడని నేను తెలుసుకున్నాను ఆ తర్వాత ఆయన వెలుగైన దేవుడని చెప్పి నేను తెలుసుకున్నాను ఆయన స్వస్థపరిచే దేవుడని నేను తెలుసుకున్నాను ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమించి పరిశుద్ధపరుస్తాడని చెప్పి నేను తెలుసుకున్నాను ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావా భయంకరమైన రోగంలో ఉన్నావా ఒకవేళ మార్పు లేకుండా జీవిస్తున్నావా ఒకవేళ మార్మనసు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావా బ్రతుకు మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు ఈ ప్రేమగల దేవుడు నిన్ను తన హక్కును చేర్చుకుని ఆయన నీకు నూతన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు నన్ను వెలుగుతో ఎలాయితే దర్శించి ఆయన నా రోగాన్ని స్వస్థపరిచాడు ఆయన నిన్ను కూడా తనకి వాక్యం అనే వెలుగు చేత దర్శించి ఆయన నిన్ను కూడా బాగు చేయాలని కోరుకుంటున్నాడు నా జీవితం మారదు నాకు భవిష్యత్తు లేదు నేను ఆశీర్వాదకరంగా ఉండలేను అనుకున్నటువంటి నా బ్రతుకులో యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి ఆయన గురిగా నిలిచి ఆయన నాకు నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు నా జీవితంలో అంతకుముందు సంతోషం అంటే ఏంటో తెలియదు నెమ్మది అంటే ఏంటో తెలియదు ఏమండి మరి పరిశుద్ధత అంటే ఏంటో నాకు తెలియదు ఏమండి మరి చక్కగా జీవించడం ఏంటో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఈ దేవుడిని నేను తెలుసుకున్నానో ఆయన నాకు నిజమైన సంతోషాన్ని ఇచ్చాడు ఆయన నిజమైన ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన నిజమైన నెమ్మదిని ఇచ్చాడు ఆయన బట్టి నేను చాలా ఎంతగానో సంతోషిస్తున్నాను నిజరక్షకుడు నేను తెలుసుకోగలిగాను కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా నీవు కూడా నిజదేవుని గనుక తెలుసుకున్నట్లయితే నీవు కూడా దీవించబడతావు స్వస్థత పొందుకుంటావు ప్రభువుకి ఆశ్చర్యకరమైన కృపను నువ్వు అనుభవిస్తావు నీ హృదయంలో ఒకసారి యేసుకు చోటిచ్చి చూడు ఆయన చేసేటువంటి అద్భుతాన్ని నువ్వు చూడగలవు నీ మనసులో యేసుకు చోటిచ్చి చూడు ఆయన హృదయంలో చేసే ఆశ్చర్య కార్యాన్ని చూడగలుగుతాం కాబట్టి దేవుడు చేసే కార్యాన్ని మనం చూద్దాం యేసైకి మనం చోటిద్దాం సాక్ష్యాన్ని దేవుడు మన ఇంటిలో దీవించును గాక ప్రార్థన చేసుకుందాం కరుణ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఎంతమంది బిడ్డలైతే ఈ రక్షణ సాక్ష్యాన్ని విన్నారో విన్న ప్రతి బిడ్డ హృదయంలో ఒక నూతనమైన మార్పును మీరు కలగచేయండి అయ్యా ఎవరైతే నైనా ఈ మాటలు వింటున్నటువంటి వారిలో రోగులై ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేస్తున్నందుకే స్తోత్రాలయ్యా ఎవరైతే మార్మన్స్ లేక పాపక్షమాపణ లేక మార్పు లేక బ్రతుకుతున్నారో అటు వారందరినీ కూడా మీరు దర్శించి వారికి పాపక్షమాపణ మార్పు నిత్య జీవాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి ఈ సాక్ష్యం ద్వారా అనేక మందిని వెలిగించండి అయ్యా మార్పులకు తీసుకురండి అయ్యా వారి పట్ల నిశ్చిత్తమును తొలగించండి యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియచేయండి. మీకోసం తప్పనిసరిగా ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈటీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగంలో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెంట్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.